ಗಣಿ ವಲಸ ಮೇಡಕ್ಕೆ ಜೋಡ ಸಂದ ಮಾಮಯ್ಯ ಅಯ್ಯ ವಚ್ಚಟೆ ಅನ್ನಲಕ್ಕೆ ಏಮನೆ ಪಲಕ ಸಂದ ಮಾಮಯ್ಯ ಅಯ್ಯ ರಾವಲ ಕಿನ್ನ ನಾರಾಕ ಪೆದ್ದನ್ನ ಸಂದ ಮಾಮಯ್ಯ హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కేకేఆర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మా గిరిజన ప్రాంతాల్లో పొలం పనులు జరుగుతూ ఉన్నాయండి. పొలం ఉడుపులు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు వెనకాల. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మా ప్రాంతంలో ఉన్నటువంటి పొలం పనులు, పొలం ఉడుపులు ఉడిసే పద్ధతి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టు ఉంటుందా అని ఆశిస్తున్నాను అన్నమాట. ఈ యొక్క కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతూ ఉన్నాను అన్నమాట. ఫ్రెండ్స్, ఇలాగ 15 రోజుల నుంచి వర్షాలు కంటిన్యూగా పడుతూ ఉన్నాయి. సో ఈ పడడం వలన ఇక్కడ గిరిజనులు కూడా మాకు ఈ ప్రాంతంలో పొలం పనులు అనేది చేస్తూ ఉన్నారు అందరు కూడా. సో అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, అక్కడ వచ్చాక వరి నారాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా గిరిజన ప్రాంతంలో ఇప్పుడు పొలం పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా గిరిజన ప్రాంతంలో ఇప్పుడు పొలం పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. వరి వడ్లు అనేది నాడుతూ ఉన్నారన్నమాట. సో 15 రోజులు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి ఈ గ్రామీణ ప్రాంతాల్లో. పడడం వల్ల పొలం పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో ఉడుపులు నుడిచేటప్పుడు అండి వరి వడ్లు అనేది ఉడుచుకుంటూ పాటలు అనేది పాడతారనమాట, జానపద పాటలు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు అనమాట, పాడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగ గిరిజన ప్రాంతంలో వరి వడ్లు అనేది ఉడుచుకుంటూ అనేది పాటలు అనేది పాడుతూ ఉంటారనమాట. ఎవరైనా
ఫ్రెండ్స్ ఇప్పుడు టీ బ్రేక్ అండి, చూడొచ్చు ఇక్కడ. ఇలాగ మధ్యలో టీ బ్రేక్ ఉంటుందని ఇలాగ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉడిచడం స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పొలం ఉడుస్తానండి. చాలా కాలం అయిందనమాట ఉడిసి. వార్డ్ నంబర్ అండి, మా కూడా మండలంలో గిరిజన ప్రాంతంలో ఈ విధంగా అనేది ఉడుపు అనేది జరుగుతుంది అనమాట. వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, గిరిజన ప్రాంతాల్లో ఉడుపులు అనేది ఈ విధంగా చేస్తారండి. ఇలాగా ఆ పాటలు అనేది పాడుకుంటూ అనేది ఉడుస్తుంటారు అనమాట గిరిజన ప్రాంతాల్లో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా సపోర్ట్ చేస్తారని, నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా యొక్క కొత్త ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అనమాట.